కిసాన్ వాళ్ళ రైతులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఖరీఫ్లో వరి రైతులకి ఆందోళన కలిగిస్తున్న బ్యాక్టీరియా ఆకుమాడు తెగుళ్ళ గురించి తెలుసుకుందాం. వరిలో ఆశించే వివిధ తెగుళ్ళలో ఇది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ మధ్య మనం ఆకులు చివరి నుంచి ఎండిపోవడం చూస్తూ ఉన్నాం. ఇదే ఆకుమాడు తెగులు. తెలుగు రాష్ట్రాల్లో దీని ద్వారా దాదాపు 50% వరకు నష్టాలు గమనించే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య మారుతున్న వాతావరణం, ముఖ్యంగా 20 నుండి 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు, 70% వరకు గాలిలో తేమ, గాలితో కూడిన వర్షపు జల్లులు, ఇవి ఉన్నట్లయితే ఈ తెగుళ్ల ఉధృతి ఎక్కువవుతుంది. దీని లక్షణాలు చూసుకుంటే మొదటిగా నాట్లు వేసుకున్న తర్వాత 3 నుండి 4 వారాలలోపు తెగుళ్ళు ఆశించిన పైరు ఆకుల చివరి నుండి నీరు డాకు మచ్చలు ఏర్పడి తర్వాత పసుపు రంగులో మారుతూ తర్వాత మొత్తం పంట ఎండిపోవడం మనం గమనించవచ్చు. దీన్నే క్రెసెంట్ అంటారు. దీని వలన పంట పూర్తిగా నాశనం అయిపోతుంది, కానీ ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. తరువాత దశలో వచ్చేది బ్యాక్టీరియా ఎండాక్ తెగులు. ఇందులో ఆకుల అంచు నుండి పసుపు రంగులో మచ్చలు ఏర్పడి తర్వాత ఎండిపోతూ ఉంటాయి, కానీ ఆకు మధ్య ఈన మాత్రం పచ్చ రంగులోనే ఉంటుంది. మరియు కొన్నిసార్లు మధ్య ఈన పసుపు రంగులోకి మారి అంచులు పచ్చ రంగులోనే ఉంటాయి. మరియు తేమ ఎక్కువగా ఉంటూ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేటప్పుడు ఆకు నుండి పసుపు రంగులో ఉన్న జిగురు వస్తూ ఉంటుంది. తెగుళ్ళని అరికట్టడానికి నిరోధన చర్యలు చాలా అవసరం. వీటిని చూసుకున్నట్లయితే మొదటిగా ముందు సంవత్సరంలో తెగుళ్ళు ఆశించిన పొలాన్ని నాటే 4 రోజుల ముందు 3 నుండి 4 రోజుల పాటు నీరు నిలబెట్టి తరువాత వాటిని తీసివేయాలి. తద్వారా మట్టిలో ఉన్న బ్యాక్టీరియాని తొలగించవచ్చు. పొలంలో ఉన్న కలుపుని తగ్గించాలి. ఇవి బ్యాక్టీరియాకి స్థావరాలుగా వ్యవహరిస్తాయి. పొలం చూసుకుంటే ముఖ్యంగా ఖరీఫ్లో నీడ కలిగిన పొలంలో వరిని వేసుకుంటే తెగులు ఆశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిరోధన కలిగిన రకాలనే ఎంచుకోవాలి. ఈ తెగులు ఆశించే ప్రాంతంలో నాటే ముందు నారు చిగురులను పెంచడం వంటివి చేయకూడదు. ఈ గాయాలు బ్యాక్టీరియా సంక్రమణకు తోడ్పడతాయి. ఎరువుల్ని మోతాదులకు అనుగుణంగా వేసుకోవాలి. ముఖ్యంగా నత్రజనిని 3 నుండి 4 దఫాల్లో వేసుకోవాలి. మరియు పొటాషియం ఖచ్చితంగా 2 దఫాల్లో పంటకు వేసుకోవాలి. తెగులు ఉన్న పొలం నుండి ఆరోగ్యంగా ఉన్న పొలంలోనికి నీరు వదలకూడదు. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా నీటి ద్వారా ప్రయాణించి తెగులను వ్యాపింపజేస్తుంది. ముందుగా విత్తే ముందు విత్తనాలకి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికి గాను ఏరిస్ ప్లాంటోమైసిన్ 1 గ్రామ్ను 1 లీటర్ నీటిలో కలుపుకొని విత్తనాన్ని 12 నుండి 24 గంటల పాటు నానబెట్టి వేసుకోవాలి. పొలంలో తెగుళ్ళు చూసిన వెంటనే పొటాష్ ఎరువులు అనగా MOPని 15 కిలోలు వేసుకోవాలి. తరువాత తెగుళ్ళు ఎక్కువైనట్లయితే UPL వారి సాప్ 300 గ్రాములు ఎకరాకి వాడుకోవాలి. ఎరిస్ ప్లాంటోమైసిన్ 20 గ్రాములు ప్లస్ కార్టివా కోసైడ్ 600 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. మరింత వ్యవసాయ సమాచారానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చురుకైన రైతుకి కుదురైన తోడు కిసాన్ వారు. మునుపటి వీడియోలు చూడటానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయండి.